ఏలూరులోని వింత వ్యాధి ఇప్పుడు దేశంలో సంచలనం రేపుతోంది. ఆ వ్యాధికి కారణాలేంటి, ఎలా వచ్చింది, ఇంకా ఎంతమందిని బలి తీసుకోబోతోంది, ముఖ్యంగా ఆ వ్యాధి బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది, దీనికి సంబంధించి మనతో పాటు డాక్టర్ సమరం గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఏలూరులో ఈ వింత వ్యాధికి సంబంధించి మీరు చూసే ఉంటారు బాధితుల్ని, ఒక్కొక్కళ్ళు ఆ నొరుగలు కక్కుని పడిపోవడం, ఎక్కడికక్కడ కూర్చున్నట్టే పడిపోవడం, బండి మీద పడిపోవడం, వీటిందరినీ చూసినప్పుడు ఈ వ్యాధికి కారణాలకు సంబంధించి అనేక ఊహాగానాలు, ఎన్నో వార్తలు, వీటిలన్నిటికి సంబంధించి విభిన్న కథనాలు వస్తున్నాయి. మీరేమంటారు ఈ వ్యాధికి ప్రధాన కారణం ఏమంటారు? నీటి కాలుష్యం. ఈ నీటి కాలుష్యం ముఖ్యంగా ఈ పురుగు మందులు ఎక్కువగా ఉన్నాయని దాని మన ఈ ఎవరైతే ఈ జబ్బుకు గురయ్యి మరి అపస్మారకులు గడిపోయి ఫిట్స్ వచ్చి నోటి నొరగొచ్చేవాళ్ళు తీసి అలా ఉన్నవాళ్ళందరినీ పిల్లలు పరీక్ష చేస్తే చాలా భయంకరమైన రిజల్ట్స్ కనబడ్డాయి. ఆశ్చర్యకరంగాను భయంకరంగా కూడాను. ఎందుకంటే ఏవైతే ఎండ్రిన్ అంటున్నామో ఆ ఎండ్రిన్ లాంటి అవి ఆర్గనో క్లోరైడ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ శాతంలో ఉన్నాయి. మరి అంత శాతంలోకి ఎలా వెళ్ళాయి? అది తాగే నీటి ద్వారా ఎక్కువగా, లేకపోతే కూరగాయల ద్వారా, లేకపోతే పాలల్లో నీళ్లు కలిపేస్తుంటారు, నీళ్లు కలిపేసి పాలు అమ్ముతూ అమ్మేది కామనే కదా. వీటి ద్వారా వెళ్ళాలి, తినే ఆహారం ద్వారా కానీ తాగే నీటి ద్వారా కానీ వెళ్ళాలి. లేదా వాయు కాలుష్యం, దాంట్లో వైరస్ గాలి ద్వారా వైరస్ ఉండి రావచ్చు అన్నమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మరి ఇలాగే ఎన్కప్లెట్స్ ఇలా రావడం, ఫిట్స్ రావడం, అపస్మారకు వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి దీనివల్ల, ఇది వాయు కాలుష్యం వల్ల. అంచేత ఈ వాయు కాలుష్యం ద్వారా అంటే అది కూడా వాళ్ళు వాయు కాలుష్యం బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అపస్మారకం వచ్చేటప్పుడు బ్రెయిన్ అవుతుంది, మెదడులోకి వెళ్ళాలి. మెదడు వాళ్ళు సీఎస్ పెంటం అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్రీడమ్, వెన్నులోంచి నీరు తీసి పరీక్షిస్తే ఏమైనా చేంజెస్ తెలిసిపోతుంది. ఏమైనా ఉంటే బ్రెయిన్కి వెళితే ఈ పిడిసిన సాధారణ ఇప్పుడు బ్రెయిన్ కారణం అవుతుంది. మరి అలా పరీక్షిస్తారు, పరీక్షించి దాన్ని కనబడాల, పరీక్ష కనబడి మళ్ళీ బీజేం చేస్తారు, మామూలుగా నీరు పరీక్షిస్తారు. నీరు పరీక్షించే వాళ్ళు ఏం చేశారు, నీరు పెట్టడం బ్యాక్టీరియా ఉన్నాయా వైరస్ అని చేశారు, అవి లేవు. అంచేత అంతు పట్టని వ్యాధి అన్నారు. కానీ తర్వాత రకరకాల యాంగిల్స్ చేయాలి, ఎందుకంటే నీరు అంటే కేవలం బ్యాక్టీరియా వైరసే కాదు కదా, క్రిములే కాదు, మన రసాయనికాలు ఉంటాయి, మనకి రకరకాల మెటల్స్ ఉంటాయి. ఆ మెటల్స్ చూస్తే నిజంగానే ఆ రంగం జరిగింది. దాంట్లో సీసం నిక్కిల్ ఎక్కువ శాతం. ఇంతే కాకుండా ఆశ్చర్య విషయం అంటే మన ఎండ్రిలాగా అవి డీడిటీ, మనం డీడిటీ చూసాం పక్కన ఒక జల్లే వెనుపమ్మండి, ఆ డీడిటీ అవన్నీ కూడా అసలు కొన్ని వందల వేల రెట్లు రక్తంలో ఉన్నాయి. అసలు ఉండకూడదు, వేల రెట్లలో దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మన నీటి మన నీరు కొద్దిగా మురిగ్గా ఉందనుకో సరిగ్గా లేదనుకోండి, క్లోరిన్ ఎక్కువ కలిపేస్తారు. మనకు క్లోరిన్ తెలుసు, మన మున్సిపాలిటీ నీరు వచ్చే క్లోరిన్ వాసన, క్లోరిన్ అనేవి ఉంటాయి ఆ రంగం, అలాంటివి కూడా అవన్నీ పరిమితమైన మోతాదుల్లో అలౌడ్ అనమాట ఆ రంగం దాంట్లో చేయొచ్చు. ఈ కంచేత ఇది నీరు వల్ల వచ్చిందా, కూరగాయల వల్ల వచ్చిందా, పాల వల్ల వచ్చిందా, లేకపోతే దేని వల్ల వచ్చిందని అంతు పట్టకుండా ఉంది కరెక్ట్. అందుకని వెంటనే చెప్పడం కానీ ఇప్పుడు చేసిన ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కానీ, లేదా మా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎయిమ్స్ వల్ల కానివ్వండి, లేదా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కానీ చేస్తే వాళ్ళకి మెయిన్ ఒక రకంగా వచ్చిన కన్క్లూజన్ అంటే కన్క్లూజన్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి తెలుసు చూసినవి ఏంటంటే దాంట్లో ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు ముఖ్యంగా నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి, ఏలూరుకి కృష్ణా నది నదిలో కృష్ణ ద్వారా వచ్చే నదులు నీ యొక్క కాలువల ద్వారాను గోదావరి కాలువల ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒకటి చూద్దాం, కృష్ణా నదిలోంచి నీళ్లు కాలువల ద్వారా రవేష్ విజయవాడ వచ్చి రవేష్ కాలువ, ఏలూరు కాలువ వెళ్తాయి. ఈ ఏలూరు కాలువల్లో మన విజయవాడ మురికంతా కూడా దాంట్లో ఇది అవుతాయి, మురికి వెళ్ళిపోతాయి. ఈ మురికంతా విజయవాడ చూస్తే మనకి ఎంత డ్రైనేజ్ అంతా కాలువలు వెళ్ళేస్తున్నారు. మరి ఆ నీరు వెళ్తే దాంట్లో ఎంత కలుషితం ఉంటాయి, డ్రైనేజ్ చెప్పవసరం లేదు, డ్రైనేజ్ అన్నీ ఉంటాయి, మురికంతా ఉంటుంది. అవి ఆ నీళ్ళు అక్కడ తాగుతున్నాయి, తాగారా, అక్కడ చెరువుల్లో చేశారు, కృష్ణా దళాల్లో చెరువుల్లో పెట్టారు, నీళ్లు పెట్టారు, అవి పంప్ చేశారు. అలాగే గోదావరి నుంచి నీళ్ళు చెరువుల్లో పెట్టారు, పంప్ చేశారు, అది అలాగే పొలాల్లో విస్తృతంగా ఎక్కువగా వేస్తారు. అంతే మెయిన్గా మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టి అలా అయిపోయింది అంటే ఇప్పుడు టెస్ట్ చేశారండి, బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ బ్లడ్ టెస్ట్ దాంట్లో మిథాక్లోర్ అనేది ఒకటి ఉంది. సాధారణంగా ఆ మిథాక్లోర్ అనేది ఒక దీని ఎంఎల్ఏకి దాంట్లో 0.001 మిలిగ్రామ్ కంటే కొండకూడదు, అలాంటిది 17.64 మిల్లీగ్రామ్స్ ఉంది. అంటే అసలు ఉండకూడదు. అలాగే మీరు తీసుకున్నట్టయితే అలా కొలూరు లేదా ఓపీడీడిటీ పీపీడీడిటీ ఇవన్నీ డీడిటీ మనకు తెలిసిన ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా చాలా ఎక్కువ సార్, కొన్ని వేల రెట్లు. ఇందా మీరు చెప్పాను బెథా కొలూరు అనేది అది కొన్ని 17,640 రెట్లు ఎక్కువగా ఉంది. డాక్టర్ గారు, ముఖ్యంగా ఒక కేవలం ఆ ఏలూరు నగర ప్రజలు తాగే నీటికి సంబంధించి కాకుండా చుట్టుపక్కల నగరం వెలుపల కూడా దెందులూరు కానీ ఆ పక్కన ఉన్న గ్రామాల్లో కూడా
అదే విధంగా బాధితులు బయటకు వస్తున్నారు. అంటే అక్కడ కూడా అలా రావడం వల్ల అంటే భూగర్భ జలాలే పూర్తిగా కలుషితమైనాయి అని చెప్పుకోవచ్చా? దీనికి అనుమతి అందుకని గారు పంట పరిపూడు వేసినట్టే కెమికల్స్ ఏవైతే క్రిమి కీటకాలకు సంబంధించిన రసాయనికాలు వాడుతున్నారో అవి మన పెద్ద వర్షాలు కురిసాయి, మన బాహ వర్షాలు కురిసాయి, అవి ఇంకిపోయాయి. అవి ఇంకిపోయి ఈ బోరింగ్ పెన్ ద్వారా లేకపోతే పంపు సెట్ల ద్వారా అవి వచ్చాయి, నీళ్ళు ఇంకిపోయాయి. ఆ ఇంకిపోయినప్పుడు ఈ పంట పొలాలకు వేసినటువంటి ఆ కెమికల్స్ అన్నీ కూడా కిందకి లేవు, నీళ్ళ నీళ్ళ మరి తాగే నీటి కలుషితమైపోయాయి. కింద జలాలు భూమిలో ఉన్న జలాలు కలుషితమైపోయాయి, అది విచిత్రం. అంటే భూగర్భ జలాలన్నీ కూడా ఇప్పుడు కలుషితమైన చెప్పుకోవచ్చు మనం? ఖచ్చితంగా కలుషితం, కలుషితం కాబట్టి మీకు రాదు. ఎందుకంటే చాలామంది ఆ బోర్ వెల్స్లో నీళ్ళు తాగితే వచ్చిందని చెబుతున్నారు. అలాగే పంట పొలాల పక్కన వాళ్ళకి ఎక్కువ చూసి లెక్క చూస్తే ఏవైతే పంట పొలాలు ఉన్నాయో పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళకి ఎక్కువగా ఉంది, కూరగాయలు పండించినప్పుడు అవుతున్న వాళ్ళు ఉన్నారు కూరగాయలు పండించిన. అంటే పైగా ఆ కూరగాయలకు ఏదైతే క్రిమి సంహారక మందులు వాడతా అవే మందులు తీరు రక్తంలో కనబడ్డాయి. డాక్టర్ గారు ఇంకొకటి, ఇప్పుడు ఏలూరు ఆ వింత వ్యాధికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి వ్యాధి మీరు గతంలో ఎప్పుడన్నా చూసారా? గతంలో ఈ విధంగా లక్షణాలతో రావడం కానీ ఏముంటుంది? ఇక్కడ మనం చూసిన జనరల్గా ఏంటంటే లెడ్ పాయిజనింగ్ కట్టడం, ఆ లెడ్ పాయిజనింగ్ వేసే ఎక్కువైపోయింది మా లెడ్ ఒక్కోసారి కలుషితం ఉంది, లెడ్తో అంటే శేషంతో కలుషితం ఉంది. అవి స్పొరాడిక్ కొద్ది కొద్దిగా కేసులు చూస్తుంటాయి, లెడ్ పాయిజనింగ్, సిక్కిల్ పాయిజనింగ్ ఇవన్నీ, నికిల్ పాయిజనింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయి అవి కొద్ది. కానీ ఒక 4-5 ఏళ్ల క్రితం మరి కేరళలో నిఫా వైరస్ అనే ఒక వైరస్ ద్వారా అక్కడ సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ దాని డెత్స్ ఉన్నాయి. ఆ నిఫా వైరస్ అనేది మలేషియా సింగపూర్లో మొట్టమొదటి వస్తే వాళ్ళకి ఇలాగే అపస్మరణ వీళ్ళిపోవడం, ఫిట్స్లా రావడం, నోటి నార్మల్ కావడం, తలనొప్పి రావడం, జ్వరం రావడం ఇవన్నీ ఉన్నాయి. దాదాపు ఇవే సిమ్టమ్స్ సిమిలర్గా ఉన్నాయి, కానీ డెత్స్ ఉన్నాయి, ఇక్కడ చావులు ఎక్కువ ఉన్నాయి. ఇక ఆ మరణాలు మనకి లేవు, ఓన్లీ ఒక్కడే చనిపోయారు ఇంతవరకు. అక్కడ అది కాకుండా వాళ్ళు అంత త్వరగా కోరుకోరు, ఇక్కడ వాళ్ళు 2 రోజులకే కోరుకుంటున్నారు. అంటే మీకు ఈ రకమైన టాలరెన్స్ ఉందన్నమాట మన వాళ్ళల్లో, స్లోగా స్లో పాయిజనింగ్ అయిందన్నమాట. వీళ్ళు ఇవాళ వచ్చినా కాదు కదా ఈ కెమికల్స్ ఎక్కువ కలపడం అనేది, ఇలా స్లో పాయిజనింగ్ అనేది అయింది. అది మోతాది పెరిగేట తట్టుకోలే పడిపోయారు, అయినా ఇప్పటికీ ఇక తట్టుకుంటున్నారు, టాలరెన్స్ ఉంది, కొద్దిగా తట్టుకోగలిగే శక్తిని బట్టి. ఇంకా కొంతకాలం సాగితే మాత్రం ఈ మాట ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మాత్రం. అందుకే పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేయాల్సంటే మంచినీటిని చక్కగా వచ్చి మంచినీరు శుద్ధి పరిశుద్ధమైనది వచ్చేయాలి. ఇప్పుడు అందరూ చేస్తే బహుశా ఇప్పుడున్న వాళ్ళని మనం కరెక్ట్గా చేస్తే కొంతకాలం నిదానంగా ఇది పోతే దాకా అవి ఎలిమినేట్ అవ్వడానికి, దాన్ని న్యూట్రలైజ్ అవ్వడానికి మనం మందులు వాడుకుని దాని తగిన చేస్తే మాత్రం కొంతవరకు నెక్స్ట్ రాకుండా. అయితే వాటర్ పొల్యూషన్ మాత్రం తప్పకుండా కంట్రోల్ చేయాలి. ఇది నిఫా వైరస్ అని అంటారా ఈ లక్షణాలు చూస్తుంటే? నిఫా వైరస్ కాదు, నిఫా వైరస్ అయితే వాటికి వాళ్ళు సీఎస్ పెనాల్ చేస్తే దాంట్లో వైరస్ వేయాలి. అయితే వీళ్ళు ఆల్రెడీ ఆల్ ఇండియా మెడికల్ స్టేషన్కి, పూనాకి, మెడ్రాస్, చెన్నైకి అని పంపించుంటారు, వైరాలజీ పంపించారు వాడు కూడా. ఆ రిపోర్ట్స్ ఎక్కడ ఇంత రాలా, కల్చర్లో తెలిసిపోతుంది వైరస్ ఉంటే మీ వెన్నులోంచి నీళ్ళు పంపిస్తే దాంట్లో తెలుస్తుంది. అది అంతే రాలేక నిఫా వైరస్ అవ్వదు. కానీ మీరు అడిగారు కనుక చెబుతున్నాను, కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్ కూడా, మన జపాన్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి మాకు నిఫా వైరస్ ఎందుకు కాకూడదు అన్నారు. కావచ్చు టెస్ట్ చేసాక తెలియదు, అంటే ఇవి సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి కానీ నిఫా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు నిఫా వైరస్ అవ్వచ్చు కానీ పరీక్ష చేయాలి మొట్టమొదటిలో. నెక్స్ట్ డే వాళ్ళు ఫోన్ చేశారు పేపర్లో రాగిన, మొత్తం 100 దేశాల్లో ఈ వార్త వెళ్ళిపోయిందండి, వైరల్ అయిపోయింది మొత్తం ప్రపంచం, వైరల్ అయిపోయింది మరి ఆ ఏలూరు ఇన్సిడెంటు. ఎంతమంది ఫోన్లు చేసి ఎంతమంది అడిగారు ఏమిటండి ఏమిటండి అనేది, మెడికల్గా అడిగారు చాలామంది ఏమిటి ఉంటుంది ఏమిటి అయి ఉంటుందని. మీకు వైద్య రంగంలో అపారమైన అనుభవం ఉంది, ఈ లక్షణాలు ఇప్పుడు జరుగుతున్న గందరగోళం ఇదంతా కూడా మీకేమనిపిస్తుంది కారణం? దీనికి ఈ కారణం ఇది ఉంటుందని మీకేమనిపిస్తుంది వ్యక్తిగతంగా? నాకు మాత్రం వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది, ఫస్ట్ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అంటే నీటి కాలుష్యం వల్ల వచ్చినట్టు జబ్బు అనిపిస్తుంది, లేదా వైరల్ ఇన్ఫెక్షన్. అంతుపట్టిన కొన్ని వైరస్ మాకు తెలియదండి, సడన్గా మనం కరోనా వైరస్ అండి మనదాకే తెలియదు. ఇంతకుముందు సార్స్ అని చెప్పాము, ఆ సార్స్ రూపాంతరమే కరోనా అంటున్నారు. అలా కరోనా అలా రేర్గా మనకు వస్తాయి మాట కొద్దిగా ఆరగానే వైరస్ జనరల్గా వేసే వైరస్ ఇన్ఫెక్షన్. వైరస్ కొద్ది మాకు తెలియని వైరస్ అవ్వచ్చు, కొన్ని వైరస్ మనకు తెలియవు. అవి ఒక్కోసారి మనకు మామూలుగా కల్చర్ మీడియాలో కూడా అంతుపట్టిన రకంగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఒకవేళ మనం పంపించిన శాంపుల్స్ సరిగా లేదు, అవంతా కల్చర్ మీడియా సరిగా లేదు, ఏదో పొల్యూట్ అయిపోయింది ఎలా ఉంది అంటే అనొచ్చు. అలాంటిప్పుడు మనకు అంతుపట్టిన వైరస్ ఏదైనా అవ్వచ్చు. ఇంకో డాక్టర్ గారు, ప్రధానంగా కూరగాయలు కానీ అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయితే అక్కడ పండించే కూరగాయలు ఒక ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలే కాదు ఇతర గ్రామాలకు ఇతర పట్టణాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పాలు కానీ ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఆ ప్రభావం ఇంకా ఇతర ప్రాంతాల మీద కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇంతవరకు మాత్రం అలాంటి కేసు అక్కడ కనబడలేదండి. ఇంతవరకు ఎవరు ఎక్కడి నుంచి రిపోర్ట్ చేయలేదు, మరి వచ్చేమో తెలియదు. ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. ఇప్పుడు తర్వాత ఇంకా వారం 10 రోజులు బయటపడతాను చూడాలి. మీరందరూ కరెక్టే,
మీరు కూరగాయలు ఎందిపోయేవి అవుతాయి, పాలు ఎక్స్పోర్ట్ అవుతాయి అని ఉంటే కనుక ఆ ప్రస్తుతానికి లేదని చెప్పను. అయితే బయట ఇక్కడ ఏలూరులో పడిన ఏలూరు వాళ్ళు ఎక్కువ తింటారు కనుక ఏలూరులో ఇన్సూరెన్స్ ఎక్కువయ్యాయి. బయట కొద్ది కనుక జనరల్గా అంత ఉండదు. అది కాబట్టి మెయిన్గా మాత్రం ఏలూరులో వాళ్ళు కింటింది ఈ ఈ కెమికల్ రసాయనికాలు ఉన్నాయి, వాళ్ళకి క్రిమి సంహారక మందులు ఉన్నాయి, అవి అక్కడ ఎక్కువ దానివల్ల అంటున్నారు. కానీ అవునా కదా చెప్పలేమండి. అది మాత్రం ఎప్పుడు కూడా సైన్స్ సంబంధించిన ఎప్పుడు కూడా ఒక కొద్ది విషయం చెప్పాను కనుక్కోండి. ఇప్పుడు నేనేమి కనుక్కోండి చెప్పట్లా, అవడానికి చెప్పడం కూడా తప్పే. ఎవరైనా ఇదే కారణం అంటే తప్పు. ఒకటికి 10 సార్లు నిర్ధారణ చేయాలి, 10 నిర్ధారణ చెప్పాల్సింది తప్ప. అంతేగాని కనుక్కుంటూ వచ్చేసి ఆ నీటి కాలుష్యం వల్ల వచ్చేసింది, లెడ్ వల్ల వచ్చేసింది, సీసం వల్ల వచ్చేసింది తప్పాలి చెప్తే. డాక్టర్ గారు క్లారిటీ రాలేదు ఇప్పటివరకు కూడా. ప్రపంచ దేశాలే ఇప్పుడు ఏలూరులో ఉన్న వింత వ్యాధి వైపు ఆలోచించే పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూస్తే ముఖ్యంగా ఇది వైరస్, ఇప్పటికే కోవిడ్ వైరస్ అనేది ఒక భయం ప్రపంచ దేశాలను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా ఏలూరు వింత వ్యాధి మన వైరస్ అనుకోవాలా, లేదంటే ఆ నీరు కానీ పాలు కానీ కూరగాయలు కానీ వీటి ద్వారా వచ్చిన వ్యాధి మాత్రమే అనుకోవాలా, ఏమనుకోవాలి మనం? ఇప్పుడు ఏం అనుకోవద్దు అంటారు, మైండ్ ఓపెన్గా పెట్టి అటు వైరస్ బ్యాక్టీరియా క్రిమిసంహారక మందులు అన్నింటిలో దృష్టిలో పెట్టుకుని చూడాలి. ఒక పక్క చూస్తే మాత్రం క్రిమిసంహారక మందులు అనేవి రక్తంలో ఎప్పుడు ఉండవు, అలాంటి చాలా ఎక్కువ శాతంలో వేల రెట్లు ఉన్నాయి కనుక దాని మీద కూడా దృష్టి సారించాలి. దాని మీద దృష్టి సారించి అది చూడాలి. ఏ ఒక్కటి ముందుకు కనుక్కోవడానికి నిర్ధారణకు మాత్రం రాకూడదు. వచ్చారా అసలు మొదలు పడిపోతుంది. అంటే ఓపెన్ మైండ్తో ఉండి అన్నీ చూడాలి, అదే సైన్స్. అరగ చేస్తేనే అవుతుంది. ఇప్పుడు ఒక పక్క వైద్య బృందాలన్నీ ఏలూరులో అక్కడే ఉన్నాయి, డబ్ల్యూహెచ్ఓ కూడా ఉంది, దీంతోపాటు ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి మీరు ప్రధానంగా ఈ సమయంలో వైద్య శాఖ కానీ వైద్య బృందాలు కానీ వీటన్నిటికీ ఒక పక్క నగర ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? నేను ప్రభుత్వం చెప్పేది అంటే ప్రజారోగ్య విషయంలో మాత్రం ముఖ్యంగా మనకు వచ్చే జబ్బుల్లో 70% వాటర్ బోర్న్ డిసీజెస్, నీటి కాలుష్యం వల్ల వచ్చే జబ్బులు 70% ఉంటాయి మనకి. అందుకని నీరు విషయంలో శ్రద్ధ వహించాలి ప్రభుత్వం. ఎక్కడ నీరు ఒకటి 100 సార్లు కేవలం బ్యాక్టీరియా వైరస్ కాదు, ఈ లెడ్ చూసుకుని దాని ప్రకారంగా మెటల్ పాయిజింగ్, ఎందుకంటే ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కాలువల ద్వారా నీరు వెళుతున్నాయి, నదుల ద్వారా నీరు వెళుతున్నాయి, దాంట్లో ఎన్నో ఫ్యాక్టరీలు కలిసిపోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నీటుగా, అలాగే క్రిమిసంహారక మందులను కూడా ఎక్కువ వాడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అంతేకాని అక్కడ మొక్కలు క్రిములు తెచ్చిపోయి పంట బాగుందని సంతృప్తి చెందితే ఇగో ఇవాళ రైలు లాంటి అవ్వడానికి అవకాశం ఉంది కనుక. అంటే ప్రభుత్వం ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని జాతీయాలు. ఇంకా ప్రజలు అంటారా, దానికి ఎవరైనా మోతారుకు మించి ఎవరు ఏది చేసినా సరే, అలాగే పరిశ్రమ వాళ్ళు నీళ్లు చూస్తే కాలువలను నదులు వదిలితే మాత్రం తప్పకుండా వండేసుకెళ్ళి వెళ్ళిన ఆ పరిశ్రమ బ్యాన్ చేయాలంట నేను, లేదా వాడికి వేరే చూడాలి. లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇండియన్ ల్యాండ్ రావే వాడారు, ఇంకో రంగం వాడారు, క్రిమిసంహారక మందులు వర్షాలు కురిసాయి, నీళ్ళు వెళ్ళాయి, అక్కడ పక్కన బోర్వెల్స్ చేసుకున్నారు, తాగారు, వస్తుంది. అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా క్రిమిసంహారక మందులు కానీ ఇవన్నీ వాడడం ఇప్పుడేం కొత్త కాదు, ఎప్పటి నుంచో కూడా వాడుతూనే ఉన్నారు వ్యవసాయానికి సంబంధించి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏలూరులోనే ఆ ప్రభావం ఎందుకు బయటపడుతుంది అంటారు? ఇది ఎక్కువ మొత్తం వాడుతున్నారు అన్నమాట, లేదు ఎక్కువ పంటలు ఎక్కువయ్యాయి అక్కడ ఆ ఏరియాలో. పంటలు ఇదివరకంటే ఎక్కువ ఉంటాయి, ఇదివరకంటే పంటలు ఎక్కువ వేయడం, ఇదివరకంటే ఎక్కువ మందులు వాడడం జరుగుతూ ఉండాలి. అంతే అంటే వెంటనే దీనివల్ల అంటలేదని చెప్పి అందుకని ఒక నిర్ణయం రావద్దంటున్నాం కదా. ఓపెన్ మైండ్ ఇది కూడా దృష్టి పెట్టుకుని చెబుతున్నాం. అంతేగాని ఈ పంటల వల్ల క్రిమిసంహారక మందుల వల్ల ఇదంతా వస్తుంది అని మాత్రం నన్ను అన్నా వీల్లేదు కూడా. అన్నీ ఆలోచించి ఏమో ఇవేవి కాకుండా వేరే కూడా కావచ్చేమో, వేరే కూడా కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంచేత మనం దృష్టి ఏ ఒక నిర్ణయం మొదలండి రాకుండా ఉత్సవ తప్పంతే మొత్తం చేసి ఒకటి 4 సార్లు పరిశీలించి నిర్ధారణ చేసి వెరిఫై ట్రూత్ అంటాం, ఒకటి 10 సార్లు చేసి చూసి దాని ప్రకారం చేసిన తప్ప నిర్ణయకండి రాకూడదు. ముఖ్యంగా ఊహించుకుంటేనే భయంగా ఉంది, ఎందుకంటే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఏలూరు వైపు చూస్తుంటే ఒక ఏలూరు ప్రజల్లో మాత్రం కూరగాయలు కొనాలన్నా, నీళ్లు తాగాలన్నా, పాలు తాగాలన్నా కూడా కొనలేని పరిస్థితి, తాగాలంటే భయపడే పరిస్థితి. ఈ పరిస్థితి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది ఆ నగరంలో. అలాంటిది ఆ ప్రజల్లో ముఖ్యంగా ఎలాంటి అవేర్నెస్ ఉండాలి, ఇప్పుడు ఏ విధంగా జాగ్రత్త పడాలంటారు? వీళ్ళెదరకు కళ్ళు మారుగా నీళ్లు పోసి అరగ చేసి కల్తీ నీళ్లు మాత్రం తాగొద్దు. కూరగాయలు కూడా వీళ్ళెదరకు అవాయిడ్ చేయను అంటే ప్రస్తుతం కూరగాయలు ఎక్కువ లేకుండా ఎలా అండి రోజు? తప్పదు మీరు కూరగాయలు కాదు మాంసాహారం వల్ల కూడా వస్తుంది. మీరు నిఫా వైరస్ కొన్ని పంది మాసాలు వస్తుంటాయి ఎక్కువ,
పంది మాసాలు వస్తుంది ఫైర్. అలాగే డైరెక్ట్ కాంటాక్ట్ ఒకరికి మా మనిషి మనిషి కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర వల్ల తుమ్మడం కూడా వస్తుంటుంది నిఫా వైరస్. అడగడం మీరు ఇచ్చి మనం జాగ్రత్తగా ఉండాల్సింది తప్పదు. కొంతకాలం జాగ్రత్త కూరగాయలు అంటే లేదా ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు, ఆర్గానిక్ వెజిటబుల్స్ అని వాడండి, ఏదో చేయండి, కానీ జాగ్రత్తగా ఉండాలి అంతే. మనం మరి ఏం చేద్దాం, మరి మరి ఇలా ఉన్నారు పరిస్థితి విషయంగా డాక్టర్ గారు. ప్రధానంగా అంబులెన్స్లో ఎవరైతే ఇలా పడిపోతున్న వారిని తీసుకెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్ కూడా పడిపోయిన పరిస్థితి, అంటే అక్కడ ఎలా జరిగింది అంటారు? ఇది నిజంగా ఏమన్నా ఒక నుంచి ఒకటి సోకింది? ఏలూరులో నీళ్ళు తాగుతారు కదా, ఏలూరులో ఫుడ్ వేసుకుంటున్నారు కదా, వాళ్ళు ఈ మనుషులే కదా. అంబులెన్స్ డ్రైవర్ ఎక్కడ బయటకు రాదు కదా, అక్కడ వాడే కదా, వాళ్ళ వాళ్ళ మధ్య మనిషిగా వేరే కాదు కదా. అంచేత రావడానికి అవకాశం ఉంది. కానిస్టేబుల్ పడిపోయా, డాక్టర్ పడిపోయా, నర్సు పడిపోలేదా, ఆ సేవలు అందించి నర్సు పడిపోయింది వార్డులో, డాక్టర్ పడ్డాడు. అంచేత అంత ఇదేం కాదు, ఒక అంచేత ఎవరికి చెప్పడం చెప్తే ఏంటి అని చెప్పడం, వైరస్ అవుతుందా లేదు మరి తీసిన ఫుడ్ దీని వల్ల అవుతుందా, కెమికల్ రసాయనికల వల్ల అవుతుందా చెప్పడం వెంటనే. మీరు అన్నారు కేరళలో ఇలాంటి రకమైన ఒక నిఫా వైరస్ అప్పుడు అప్పుడు ఏం జరిగింది డాక్టర్ గారు, ఆ సమయంలో ఏమైంది? అప్పుడు ఒక వాళ్ళకి పంది మాసం తినకూడదని గట్టిగా చెప్పారు. అలాగే మనిషి ఒకళ్ళు మాస్క్ వస్తారు, ఇప్పుడు ఎలా అయితే మన కరోనా మాస్క్ అలాగే మాస్క్ కట్టుకున్నారు, మనిషికి భౌతిక దూరం పాటించమని చెప్పారు. అలా అయితే నిదానంగా జనరల్గా అండి వైరస్ ఇన్ఫెక్షన్స్ స్పెరాడిక్ అంటాం, అలా వచ్చి అలా పూతుంటే ఎక్కువసేపు ఎక్కువ కాలం ఉండవు. అలాగే జనరల్గా వైరస్ కరోనా ఇంత ఉన్నాయి కానీ మనకి ఎన్నో ఫ్లూలు అన్నీ వచ్చాయి, అన్ని పోలా మనకి అవన్నీ పెద్ద ఏమంటే స్పైన్ ఫ్లూ వచ్చింది పోలా, అలా పోతుంటాయి అవన్నీ, ఎక్కువ వైరస్ ఎక్కువ కాలం ఉండవు. ఇప్పుడు కరోనా కూడా తగ్గిపోతుంది మనకి, ఇదివరకంటే చూసే కాలం తగ్గింది కదా, తగ్గిపోతుంది వైరస్. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే వైద్యులు చెప్తున్నట్టుగా పరీక్షల్లో వస్తున్నట్టుగా నికెల్ కానీ లిడ్ కానీ ఇలా ఈ ఏదైతే ఇవన్నీ కూడా ఒక శరీరంలో ఉంటే ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది వ్యక్తి మీద, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే కొంతమందికి మీరు అన్నట్టుగా ఇప్పుడు బయటపడుతుంది, వాళ్ళని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. నగరంలో అనేక మంది ఆ నీళ్లు తాగి ఉండొచ్చు, కూరగాయలు తిని ఉండొచ్చు, అక్కడ పాలు తాగి ఉండొచ్చు. ఆ ప్రభావం ఎప్పుడు బయటపడుతుంది? దీన్ని ముఖ్యంగా ఇప్పుడైతే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? ఇప్పుడు మెటల్ పాయిజనింగ్ అంటారండి, మెటల్ పాయిజనింగ్ నికిల్ కానండి, లెడ్ కానండి, సీసం కానండి, నికిల్ కానండి, వీటి గురించి మాత్రం దానికి మెడికల్ కానీ మనం జాగ్రత్త పడాలి. అది డాక్టర్లు చెప్తారు, ఏ పేషెంట్ బట్టి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది చూసుకోరు ముందు. అందరికీ కొద్దిమంది నికిల్ ఉన్న మాత్రాన లేకపోతే లెడ్ ఉన్న మాత్రాన మనం ఇదే ఒకటి మెటాలిక్ పైజన్ విషయంలో కొంత అంతవరకు మనం టాలరెన్స్ ఉంటుంది, ఆ చూసి దాన్ని తగ్గట్టుగా చూసుకుని మనం దాని సంబంధాన్ని ముందు అవాయిడ్ చేయమని చెప్తాం. ఎప్పుడైనా సరే ఏ మెటాలిక్ పైజన్ అయితే సంబంధం ముందు అవాయిడ్ చేయమంటాం, చేసి జాగ్రత్తగా ఉంటే దానికి తగ్గట్టు విరుగుడు కూడా ఉన్నాయి మనకి, ఆ విరుగుడు మందులు వాడుకుంటుంటే ఇది డాక్టర్ చూసి ఎవరు వాడాలి ఎవరు వాడవసరం లేదు. ఇప్పుడు కరోనా చూడండి, కొంతమందికి హోమ్ క్వారంటైన్ సరిపోతుంది అంటాం, కొంతమందికి మోడరేట్గా ఉంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయాలంటాం. అలాగే దీనికి కూడా అంతే, అందరికీ ఉన్నంత మాత్రం బ్లడ్లో టెస్ట్ చేయించుకుని నాకు ఎక్కువగా ఉంది కనుక నేను అయిపోతాను అనుకోసం పని లేదు. అది వచ్చే పరిస్థితి కాని వాడిని అవాయిడ్ చేయాలి, వాడికి దూరంగా ఉండాలి, చేసి ఆ డాక్టర్ అవసరం పడి మందులు ఇస్తే ఆ మందులు వాడుకుంటుండేది. రాజకీయాలు పక్కన పెట్టేస్తే డాక్టర్ గారు, ప్రధానంగా చూసి ఇప్పుడు నిజంగా ఏలూరులో పరిస్థితి చూస్తే అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి మీకు ఏలూరులో కనిపిస్తుందా? మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటనలో ఏమవుతుందండి? మెడికల్ ఎమర్జెన్సీ డాక్టర్స్ కావాలంటే డాక్టర్ చేస్తున్నాం, ప్రభుత్వం బాగానే చేస్తుంది, ఎందుకు చేయట్లేదు? చక్కగా వైద్య బృందం వచ్చారు, డబ్ల్యూహెచ్ వాళ్ళు వచ్చారు, ఎయిమ్స్ వాళ్ళు వచ్చారు, అందరూ ఉన్నారు, మొత్తం చేస్తారు. ఇంకా అంతకంటే మెడికల్ ఎమర్జెన్సీ ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ ఏం చేస్తారు? పెద్ద చేసి చేయాల్సి అంతా చేస్తున్నారు. ఇక ఊరికి మెడికల్ పేరుకే కానికే కాదు, వైద్య సౌకర్యం పర్ఫెక్ట్గా అందించాలి, ప్రజారోగ్య విషయంలో జట్ బాగా శ్రద్ధ వహించాలి, వాళ్ళకి సంబంధించిన ఏ ద్వారా వస్తుందనుకుంటున్నారో వాటిని ఏ రంగం మనం అరికట్టగలమో చూడాలి, ఏ కూరగాయలలో వాటిని పరీక్ష చేయాలి, కూరగాయలలో దేంట్లో లెడ్ ఉందా నికిల్ ఉందా వీరు చూడాలి, ఏవైతే తినుబండారాలో రెండు టెస్ట్ చేయాలి, మనుషులు టెస్ట్ చేయడమే కాదు ఏవైతే బజార్లో కూరగాయలు పెడతాయి వాటిని కూడా టెస్ట్ చేయాలి, వాటర్ ఎంత మోతాలు అదే వాటర్ ఇస్తున్న వాటర్ని టెస్ట్ చేయాలి, మంచి వాటర్ సప్లై చేయాలి. మెయిన్గా వాటర్ ఇన్ఫెక్షన్ మనం చూస్తాం కనుక ఆ వాటర్ని టెస్ట్ చేసి మంచి వాటర్ ఇవ్వాలి. అలాగే కూరగాయలు టెస్ట్ చేసి కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు తీసేయాలి. మనం ఎందువరకు సరే కోళ్ళ ధర వస్తుంటే కోళ్ళని తీసేట్లా, పందుల దూరం చేసేట్లా, ఆరోగ్యం దీని కూడా వాటిని ఆపేయాలి అంతే వాటిని. డాక్టర్ గారు, ఈ వింత వ్యాధి వల్ల ఇవన్నీ నీటిలో ఇంత పర్సంటేజ్ లిడ్ కలిసింది, నికెల్ ఉంది, ఇంత ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి అంటారా? లేదంటే ఈ వ్యాధి వల్ల ఇవి బయటపడుతున్నాయా, లేదంటే ఎప్పటి నుంచో కూడా ఇవి ఈ విధంగా ఉండడం వల్ల ఆ ప్రభావం కనిపిస్తుంది అంటారా? చాలా కాలం చూడాలి, ఇప్పుడు పెరిగింది ఒక్కసారి, అంటే ఉండి క్యుములేట్ ఎఫెక్ట్ ఉంటాం, ఒక్కసారి ఎక్కువ అయిపోయాక ఒకసారి బయటపడి ఇదే ఇవాళ వచ్చింది కాదు, ఇవాళ వచ్చినా నేను చాలా కాలం చూడండి ఉంటుంది. ఇటీవల నా ఉద్దేశం మన వర్షాల వల్ల ఎక్కువ తీరిపోయిన ఉంటాం, వర్షాలు కాబట్టి నీళ్లు కలుషితం అయిపోయి ఎలా ఉంటాయి ఈ ఊహాగానాలు అనేవి, అంటే వర్షాలు అనేక సార్లు ఏలూరులో వరదలు వర్షాలు ఎప్పటి నుంచి పడుతున్నాయండి? వర్షాలు మన కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు, మన కాన్సన్ట్రేషన్ లేదు అనుకోవేను, ఊహాగానాలు అండి, నేను చెప్పేది కూడా ఊహాగానమే, నేనే అక్కడ చేసి చూడాల్సిన అంతే. ఏ అవన్నీ ఊహాగానాలు చేయాలి, దీని చివరికి ముందు ఊహలు ఉంటాయి,
ఏదైనా హైపోసిస్ అంటాం, హైపోసిస్ వచ్చే వరకు ఇవన్నీ తప్పదు అంటారు. అంటే ఏదైనా కానీ ఈ మధ్య కెమికల్స్ వాడకం అనేది ఆ ప్రాంతాల్లో పెరిగింది అంటారు మీరు? ఖచ్చితంగా పెరిగింది. లేదా ఇలా వస్తుంది, ఇలాంటి పక్కన విజయవాడకు రాలేదు, అటు తాడేవరకు కూడా రాలేదు, గుడివాడకు రాలేదు, ఎవరికి రాలేదు. అంటే అక్కడ పోయిన ఆ ఏరియాలో పెరిగింది మాట, అంతే. తెలియకుండా మనకు ఎక్కువ చేశారు వాళ్ళంతే. అనుకోవాల్సిన ఏది వాటర్ బోర్న్ అనేట్లయితే కూరగాయల ద్వారా అనుకుంటే మాత్రం పెరిగింది అనుకోవాలి, అంతే. తక్కిన రాదని కూడా చెప్పడం, ఇవాళ వేలూరు, రేపు గుడివాడ రావచ్చు, తాడేరు కూడా రావచ్చు, విజయవాడ రావచ్చు, ఇంకేవో ఇంకో దగ్గర రావచ్చు. నిజంగా అదే నిజమైతే మీరు అన్నట్టు ఇది ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక లాంటిది. మీరే ఉంటారు ముందు మన ఆంధ్రదేశానికి హెచ్చరిక, ఇండియాలో రాష్ట్రాలన్నిటికీ హెచ్చరిక. ఇది మాత్రం ఖచ్చితంగా హెచ్చరికే, ప్రపంచ దేశాలన్న ముందు మన ఇండియాకి మాత్రం హెచ్చరిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఏలూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడ ప్రజలను కాపాడాలంటే మీరు ఫైనల్గా చెప్పేది ఏంటి డాక్టర్ గారు? నేను చెప్పేది అంటే ఆర్గానిక్ ఫుడ్ అనే దాంట్లో చెప్తాను. ఆర్గానిక్ ఫుడ్ అనేది అంటే వీలేందుకు రసాయనికాలని తగ్గించాలి. పంట రాబడి ఎక్కువ కాలం ఊరికే డీడీలు వేసేసి మన దేశం పెంచేసి ఐండ్రీ వాడడం తగ్గించాలి తప్పనిసరిగా. మనకు ఆల్రెడీ ఆర్గానిక్ ఫుడ్ అనేది మనకు చాలా కూరగాయలనేది మనకు వచ్చింది, అదొకటి. రెండోది నీటి కాలుష్యం చాలా ఎక్కువ. ఇంతమంది చెప్పారు 60-70% కేసులన్నీ కూడా నీటి కాలుష్యం వస్తాయి. ఆ నీటి కాలుష్యం విషయం నీరు జరగకుండా ప్రభుత్వం నీరుని అన్ని రకాలుగా, కేవలం బ్యాక్టీరియా వైరస్ చూస్తున్నారు మామూలుగా, అలా కాకుండా మెటాలిక్ పాయిజనింగ్ ఏముంటుందా, ద లెడ్ కానీ సెందుకు ఇవన్నీ నికిల్ కానీ ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని పరిచేయాలి. పరిశుభ్రంగా ద్వారా దానికోసం ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఖర్చు పెట్టి చేయాలి. ఖర్చు చేస్తుంటే ఆ రంగా ఫుడ్ విషయంలో, అలాగే ఇప్పుడు ఫుడ్ అమ్ముతున్నారు వాటిలో ఎలా ఉందంటే అక్కడ టెస్ట్ చేయాలి. చేసి ప్రజారోగ్యం విషయంలో మాత్రం ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సిందే, చేస్తేనే మరి. మిగతా ఏదైతే వీడియోలు కానీ ఇవన్నీ చూసుంటారు, ఎవరైతే పడిపోయారో ఉన్నట్టుండి బంగారం పని చేసుకునే వ్యక్తి పడిపోతున్నాడు, ఆటో నడిపే వ్యక్తి ఆటో నడుపుతూ పడిపోతున్నాడు, వాళ్ళంతా కూడా కొట్టుకుంటున్నారు. ఏదంటే పిడ్స్ వచ్చినప్పుడు ఎలా కొట్టుకుంటున్నారు, అలా కొట్టుకుంటున్నారు, ఆ నోటు వెంట నెరుగు వస్తుంది. అంటే ఆ సమయంలో వారికి వెంటనే వైద్యం అందకపోతే ఏం జరుగుతుంది, ఏం చేయాలి? ఇప్పుడు అలాంటి అనేక మంది మీరు అన్నట్టుగా ఇప్పుడు 600 మంది అయ్యారు, అక్కడక్కడ బయటపడుతూ ఉంటారు, ఆ సమయంలో వాళ్ళకి ఏం చేయాలి, ఎలాంటి చికిత్స అందించాలి? ప్రజలు ఎవరు చేయలేరండి, జాగ్రత్తగా వెంటనే 108 ఫోన్ చేయడం, తీసుకెళ్ళి డాక్టర్ తీసుకెళ్ళి, ఇది బయట ఎవరు చేసేది కాదు. అది కాకుండా దీని గురించి ఫలానా కారణం మనం స్పష్టంగా తెలియదు కనుక కేవలం హాస్పిటల్లో జరగాల్సిన వైద్యం కానీ ఇంటి దగ్గర జరిగే గృహ వైద్యం మాత్రం కాదు. తప్పకుండా ఎంత దూరం ఉన్నా సరే అంబులెన్స్ ఫోన్ చేయడం, లేదా ఇంకో రంగం వాళ్ళ కారులో వేసుకోవడం, తీసుకెళ్ళడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం, అంతే కరెక్ట్ తప్ప ఊరికి వెయిటెన్సీ కాదు. తేలిగ్గా కోరుకుని బయటపడవచ్చు, కానీ నేను మాత్రం ఇంటి దగ్గర కానీ ఎక్కడ చూడని చెప్పడం ఫస్ట్ ఎయిడ్ అని లేదు. తీసుకెళ్ళి వెంటనే కాదు తీసుకెళ్ళాలి. మన ప్రభుత్వం ఈ 108 అని పెట్టేసింది, ఎన్నికలను పెట్టింది, దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం ఇంకా కానీ 108 ఇంకా 4 పెట్టమని తీసుకెళ్ళండి, అంతే. థ్యాంక్ యూ సార్. ఏదైతే ప్రధానంగా ఇప్పుడు ఏలూరులో ఉన్న వింత వ్యాధి ఏ విధంగా వస్తుంది, అది వైరసా లేదంటే ఇక్కడ హానికరమైన రసాయనాలు నీటిలో ఇటు పాలల్లో కలవడం వల్ల వస్తుంది అనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. కానీ గతంలో ఏదైతే కేరళలో వణికించిన నిఫా వైరస్ లక్షణాలు కొన్ని అయితే కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఈ వైరస్ ఇది అని చెప్పడం కష్టంగా ఉంది. కానీ ప్రపంచ దేశాలకు ఏలూరులో ఉన్న వింత వ్యాధి మాత్రం ఒక హెచ్చరికను జారీ చేస్తుంది అంటున్నారు డాక్టర్ సమనం గారు. ఇది ఇక్కడ పరిస్థితి.